12 సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని పోలేరమ్మ జాతరకు శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 9వ తారీఖున పోలేరమ్మ జాతర నిర్వహణ చేపట్టిన క్రమంలో ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్ల పనులు ఇప్పటికే ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటుకు సంబంధించి కంపెనీ సభ్యులు సర్వేగంగా పనులు చేపట్టారు. కొనుగోలు అమ్మ ఆలయంలో అమ్మవారి అలంకారాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఊరేగింపుగా నడివీధిలో అమ్మవారి స్థాపన జరుగుతుంది. తదుపరి అమ్మవారికి గండ దీపాలు అలంకరణ తోటి గండ దీపాలు సమర్పించి మొక్కుబళ్ళు తీర్చుకుంటారు. తెల్లవారి ఉదయం బుధవారం ఉదయం నుంచి అమ్మవారికి పొంగళ్ళు సద్ది వినియోగం తోటి కార్యక్రమం భక్తులందరూ దర్శనం చేసుకుంటారు. అక్కడ అమ్మవారికి జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ ఆచార పద్ధతి ప్రకారం జరుగుతుంటాయి. కావలి ప్రజలకు శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం మన గౌరవనీయులు మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోలేరమ్మ నడివీధి పోలేరమ్మ జాతర నిర్వహించుటకు పెద్దలందరూ కూడా నిర్వహణకు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయి తలపెట్టారు కావున ఈ కార్యక్రమమును ఈ నెల 9వ తారీఖు ఆదివారం రాత్రి 10 గంటలకి కావలి వెంకటేశ్వర థియేటర్ మండపం వద్ద నుండి శక్తి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి పాదమూరులో పోలేరమ్మ నడివీధిలో నిలుపుదల చేస్తారు తదుపరి ఏకోటవన 2 గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా ఊరికి ఉత్తరంగా సాగనంపడ జరుగుతుంది తరువాత 11వ తారీఖు మంగళవారం రాత్రి 10 గంటలకు వెంకటేశ్వర థియేటర్ మండపం వద్ద నుండి అత్యంత వైభవంగా ఊరేగింపుగా నడివీధిలో అమ్మవారిని నిలుపుదల చేసి ఆ తదుపరి పిండి దీపారాధన నైవేద్యం సమర్పించి తదుపరి 12వ తారీఖు ఉదయం 8 గంటలకు కావలి పాతవూరు అక్కంబావి సెంటర్ నుండి మహిళలచే 900 మంది మహిళలచే సద్ది పొంగళ్ళు ఊరేగింపుగా బయలుదేరి నడివీధికి తీసుకొని వచ్చి తదుపరి అమ్మవారికి సమర్పించి తరువాత దర్శనం చేసుకుంటారు అనంతరం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది 3 గంటలకు వచ్చేసి ఊరికి దక్షిణముగా పాపిరెడ్డి చెరువు వరకు అమ్మవారిని ఊరేగింపుగా సాగనంపడ జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాము।